వీళ్ళందరూ పక్క పక్క ఉండే వాళ్ళ ఊళ్ళో కదా సమస్యలు ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు. దానికి డబ్బ కొట్టుకోవడానికి వచ్చారు అంతేనా? ఇప్పుడు అది కాదు కానీ మనం అందరం సరే మీరు అరింగ్ దగ్గర వచ్చారు కదా, మన ఓట్లను ఎవరికి ఇద్దాం అన్నా? మేమందరం కూడా మేము అనుకునేది ఏంటంటే మా మనసులో మాకు ఈటల రాజేంద్రన్ ఉన్నాడు, పైసలు ఇస్తారు కదా అన్న, పైసలు ఇస్తారు లేదా? పైసలు ఇచ్చినప్పుడు పోవద్దా? మరి అది కూడా ఏం చేస్తాం అన్న? అయితే నిన్న ఒక్కటి అడిగిందన్న, ఇక పెట్టిర్రు అన్న, ఇక 2 గంటలు కూర్చున్నాం అన్న. కూర్చుంటే ఎవడు మాట్లాడతాను, ఎవరు చెప్తాను? సీఎంకి పక్క పెట్టారు, సీఎంఆర్ పెట్టాను, పెట్టి ఎందుకంటే కూర్చున్నాం వాడు కింద కూర్చున్నాడు. ఇక దూకితే ఏమనిపించింది అంటే పతనానికి నాంది అనేటువంటిది అనిపించింది. ఇక రా అన్న, ఇక అన్నం తిను అన్నాడు, మన హరీష్ అన్న వెళ్ళిపోయిండు, గౌడని తెలుసుకున్నాడు వెళ్ళిపోయింది. ఏమా తల్లే గౌడన్నలా ఆశీర్వాద సభా అన్నాడు. ఆశీర్వాదం ఇచ్చినావా? నాకు 300 ఇచ్చారు. సంతోషం అనిపించింది అన్న, ఇక పువ్వు పెట్టింది పువ్వ, ఇక పువ్వు పెట్టింది అంటే ఇక మన తుపాకిరాని మాట్లాడతాడు చూడు మన పోలీసు వాళ్ళు చూస్తే మాత్రం పొద్దుకుంటున్నారు. నా పేరు మొగలి గౌడ్. ఇప్పుడు ఇదంతా ఉన్నావు కదా, టిఆర్ఎస్ మీటింగ్ పోయినావు, అక్కడ డబ్బు కొట్టుకున్నట్టు వాళ్ళకి వాళ్ళు కొట్టుకున్నారు. ఇది చెప్పండి, తొందర ప్రభుత్వం మన కొట్టని అనుకుంటా ఉన్నారు అందరు కూడా. మీరేమనుకుంటా ఉన్నారు? మీరు ఎవరికి వస్తారు? మేము ఈటల రాజేంద్ర గన్నకు ఆత్మలో మాకు ఉన్నది, కానీ బయటకు మాత్రం పైసలు అడగదేం కాలేదు. టిఆర్ఎస్ లో పైసలు అడగొట్టాలా? మాకు ఈటల రాజేంద్ర గౌరవించుకోవాలి. గౌరవంతో అన్ని పల్లలు తిరిగినడు, అన్ని పల్లలు తిరిగినడు. ఓటంటే ఓటమహా శైల ఆత్మ దోపలుంది, ఈటన్నకు చెయ్యంటే పట్టుకపోతున్నరే. మా గడప ఒక రాత్రి ఫోన్లు చేసి చంపుతున్నారు. చూసిందా అన్న, బాధ ఏంది అని అంటే రాత్రి పూట అంటే టిఆర్ఎస్ డిస్టర్బ్ చేసి చంపుతా ఉన్నారని ఫోన్ చేస్తుంది. రాండి రాండి అని ఓకే, చిన్న కొమ్మటిపల్లి ప్రజానికారికి మేము తెలియజేస్తా ఉన్నాం. రాబోయే ఎలక్షన్లలో మీ యొక్క ఓట్లన్నీ కూడా ఎవరికేస్తా ఒకసారి గట్టిగా చెప్పాలి. మీరు ఈటలు అమ్మకేస్తారా? కమలం పూ గుర్తు గట్టిగా, కమలం పూ గుర్తు ఇంత సమయాన్ని మాకు మాత్రం కేటాయించడానికి అన్న చాలా సమయం కలిగిస్తా ఉన్నాం.